Maharashtra lo corona vijrumbisthondi. Nanatiki kesula sankhya perugutundadanto aa rashtra prabhutvam apramattamaindi. Mundastuga charyallo bhaganga konni chotla corona nibandhanalu vidinchindi. Maharashtra lo corona mahammari malli andarini bhayapedutondi. అంతకంతకు విస్తరిస్తూ మరాఠాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న వైరస్ పంజా విసురుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 15,817 పాజిటివ్ కేసులు, 56 మరణాలు నమోదు కావడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. కరోనాతో అతలాకుతలమైన మహారాష్ట్రలో సరిగ్గా 3 నెలల తర్వాత ఫిబ్రవరిలో తొలిసారి 6,000 కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య 16,000కు చేరువ కావడం గుబులు రేపుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 110,485 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 92.79% కాగా మరణాల రేటు 2.31% ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ముంబై నగరంలోనే 1,446 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నాగపూర్లో ఒక్కరోజే 1,800 కరోనా కేసులు వెలుగు చూడటంతో మార్చి 15 నుంచి మార్చి 21 వరకు వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. అకోలా, పర్భణి జిల్లాల్లో కూడా లాక్డౌన్ విధించారు. దీంతో పాటు పూణేలో నైట్ కర్ఫ్యూను అమలు చేశారు. అంతేకాదు, ఆయా ప్రాంతాల్లో మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను మూసివేయాలని ప్రకటించారు. ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. లేకపోతే కఠిన చర్యలు తప్పవంటూ ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే స్వయంగా ప్రకటించారు.